ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను అమ్ముకుని ఫలితం చేతికొస్తుందన్న తరుణానికి డబ్బు రావాల్సిన కొనుగోలుదారు నుండి ఐపీ నోటీసులు అందడంతో లబ్బుదిబ్బం అంటూ రోడ్డెక్కారు పుల్లూరు పరిసర ప్రాంత పత్తి రైతులు. గత 10 సంవత్సరాలుగా పత్తి రైతుల వద్ద కొంటూ లావాదేవీలు నిర్వహిస్తున్న పుల్లూరు పంచాయతీ కొత్తగడం వాస్తవ్యుడు కర్ణ వరప్రసాద్కు ఎప్పటిలాగానే తమ పత్తి పంటను అమ్మామని, తీరా డబ్బు ఇవ్వాల్సిన సమయానికి ఇదిగో అదుగా అంటూ ఐపీ నోటీసులు పంపాడని వాపోయారు. పత్తి రైతులు ఎన్నో ఆశలతో పంటను అమ్మి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అప్పులు అంటూ పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఇలా డబ్బు ఇవ్వకుండా కోర్టులో తెలుసుకోమంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సుమారు 175 మంది రైతులకు 5 కోట్ల వరకు డబ్బు ఎగనామం పెట్టాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకి దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య శరణ్యమంటున్న రైతులతో మాట్లాడి మైలావరం సీఐ శ్రీను, ఎస్ఐ ఈశ్వరరావు పరిస్థితిని చక్కదిద్దారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఐ తెలపడంతో ఆందోళన విరమిస్తున్నామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు సాంబశివరావు అండి. కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ కొత్తగూడెం గ్రామం అండి. నేను 4 ఎకరాలు పత్తి వేసానండి. 30 క్వింటాలు పండించి మా ఊరు కొత్తగూడెం గ్రామంలోనే కరుణ వరప్రసాద్ అనే వ్యక్తికి ప్రతి సంవత్సరాలు బట్టి పత్తి కొంటున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఆయనకే ఇచ్చామండి 30 క్వింటాలు పత్తి ఇచ్చాము 1,60,000 రూపాయలకి. 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇస్తా 10 రోజుల తర్వాత ఇస్తా, 20 రోజుల తర్వాత ఇస్తా అన్నాడు. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అందరు రైతులు కూడా అలాగే ఇచ్చారు. 175 మంది రైతులు ఇచ్చారు. అందరికీ దాదాపుగా 5 కోట్లు ఇవ్వాలి. 5 కోట్లు డబ్బులు ఇస్తా అని చెప్పి ఐపీ నోటీసులు పెట్టించి ఐపీ నోటీసులు ఇచ్చాడు. అడుగుతుంటే మాకేం సంబంధం లేదు, కోర్టులో తెలుసుకోమంటున్నాడు. ఈరోజు మేము మాకు దానికి పరిష్కారంగా రైతులు అందరం కలిసి ఆల్ ఇంటి ఎదురుగానే రోడ్డు మీద, హైవే మీద, నేషనల్ హైవే మీద ధర్నాకు దిగాం. ధర్నా దిగడం ద్వారా ఎస్ఐ గారు, సీఐ గారు వచ్చి మీ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తాను. దీనికోసం నా మాటని ఒక వారం రోజులు ఆగండి, దానికోసం దాని సమస్యను పరిష్కరించకపోతే అప్పుడు మళ్ళీ ధర్నా దిగండి మీరు అని హామీ ఇచ్చారు. దీనిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దీని ద్వారాగా జరగవలసిన 2 ముగ్గురు 4 రైతులు పాపల పెళ్లిళ్ళు కూడా ఆగిపోయినాయి. చాలామంది 2 ముగ్గురు చనిపోయారు. హాస్పిటల్లో ఉండి కూడా అధ్యయన స్థితిలో ఉన్నారు.